పిల్లలు, ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందామా? నేటి కథ. ఈ కథ పేరేమిటో తెలుసా? తాబేలు తెలివి. మరి తాబేలు ఏం చేసిందో మరి ఈ కథలో మనం తెలుసుకుందామా? ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ళాడు. వేటాడడానికి జంతువులు ఏవి దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. అతను వస్తుంటే దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి, ఏమిటి విడ్డూరం, తాబేలు పిల్లనగ్రోవి వాయించడం ఏమిటి అని ఆశ్చర్యపోయారు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకొని ఆ తాబేలును బంధించి తన ఇంటికి తీసుకెళ్ళాడు. పిల్లల గ్రోవి పాడుతూ మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్థం కాలేదు. వేటగాడు ఆ తాబేలును తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లల గ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది తాబేలు. ఈ తాబేలును పట్టడానికి తీసుకెళ్ళి కూడళ్లలో దీనితో పిల్లల గ్రోవి వాయించి డబ్బులు సంపాదిస్తాను అని అన్నాడు వేటగాడు తన భార్య పిల్లలతో. చచ్చాండ్రా అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, పిల్లలు ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా గాయండి, నేను బజారుకు వెళ్ళి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు. వేటగాడు అలా వెళ్ళగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లల గ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరికి వెళ్ళారు. మీకు నా గాను నచ్చిందా? అయితే నన్ను ఈ పెట్టెను బయటికి తీయండి, మనమందరం కలిసి ఆడుతూ పాడుతూ ఆడదామా అంది తాబేలు ఆ ఇద్దరు పిల్లలతో. పిల్లలు తాబేలిని బయటికి తీశారు. తాబేలు మధురంగా పిల్లల గ్రోవి వాయిస్తుంటే పిల్లలు ఆడసాగారు. ఇలా చాలాసేపు జరిగింది. చివరికి అలసిపోయి చెమటతో తడిసిపోయారు ఆ పిల్లలు. చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దామని అన్నది తాబేలు తన పథకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్లో నీళ్లు తెచ్చారు. ఇవి నాకు సరిపోవు, పదండి నదిలో స్నానం చేద్దామన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరకు తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది. చూసారా, అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దాని నుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన వాళ్ళ లక్షణం. చూడండి, తాబేలు ఎంత తెలివిగా మరి తప్పించుకొని బయటపడిందో. విన్నారు కదా పిల్లలు, ఎప్పుడైనా సరే మనం అపాయంలో ఉన్నప్పుడు భయపడకూడదు. ధైర్యంగా మన యొక్క తెలివితేటల్ని ఉపయోగించి ఆ యొక్క అపాయం నుంచి తప్పించుకోవాలి. విన్నారు కదా?